బామ్మా పడుకో. నాకు నిద్ర రావట్లేదు. కొత్త ప్రదేశం కదమ్మా, నిద్ర రాదు. మరి ఏంటి నువ్వు ఒక్కరోజుకి ఇలా మాట్లాడుతున్నావు? అసలు జనసంచారమే లేనప్పుడు నెలలు 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 తరబడి నేను ఒంటరిగా ఉండేవాడిని. దట్టమైన అడవులు, ఆరు చీకటి, క్రూర మృగాలు, ఇటువంటి స్థితిలో మరి నేను ఇంత చేశానంటే కారణం ఏమైంటుందట? మా అమ్మ ఏంటుంది? నేమగాదు, నా గుండె, నా గుండె ధైర్యం, నా గుండె ధైర్యమే నన్ను నిలబెట్టింది, ఇంత వాణి చేసింది. ఏమిటో శబ్దం? అవునమ్మా, ఇన్ని సంవత్సరాల కాలంలో ఇటువంటి శబ్దం వినడం ఇదే మొదటిసారి మా నాకు. ఉండు, చూసొస్తాను. Ha 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 ha
నువ్వే సూపర్మ్యాన్ అని నేను ఆ రోజు అంటే నువ్వు కాదన్నావు. ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచావు? కారణం ఉంది. ఈ రహస్యం ఎవరికి చెప్పనని అమ్మకు మాట ఇచ్చాను. నువ్వు కూడా ఎవరికి చెప్పకూడదు. ప్రామిస్? ప్రామిస్. సిల్లీ. మరి రాజా, నువ్వే గనక సూపర్మ్యాన్ అయితే నన్ను ఎత్తుకుని ఆకాశంలోకి ఎగిరిపోతానన్నావుగా. నేను రెడీ.